హలో గైస్, ఈరోజు ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో అనేది చూడండి. అలాగే ఎవరికైతే నచ్చుతుందో తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. ఇంకా ల్యాగ్ వద్దు, డైరెక్ట్గా టాపిక్ వచ్చేస్తాను. దానికంటే ముందు చూసారు కదా ఈ ప్లాంట్స్ ఏ విధంగా ఉన్నాయో, మన ఇంటి దగ్గర ఈ విధంగా చిన్న చిన్న పిచ్చుకలు అయితే గూడు కట్టుకొని పిల్లలు పెట్టడం అయితే జరుగుతుంది. అంటే బయట మొక్కలకి మన ఇంట్లో మొక్కలకి ఏంటంటే మా ఇంట్లో కాంపౌండ్ వాల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ లోపల మొక్కలకైతే డిస్టర్బెన్స్ ఉండదు. సో ఈ ప్లేస్లో అయితే పిచ్చుకలు అవి గూడు కట్టుకున్నాయి, దాని ప్రైవసీకి ప్లేస్ అనేది ఇద్దాం మనం. అలాగే చూడండి, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నాను కదా, మనం రీసెంట్గా అయితే ఈ విధంగా ర్యామ్సాన్ స్నేల్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇవి వచ్చేసరికి ర్యామ్స్ హార్న్ అంటారనమాట. స్పెల్లింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను కింద. సో బాగుంటాయి, చాలా రెడ్గా ఉంటాయి, ప్లాంటెడ్ అక్వేరియంలో బాగా సెట్ అవుతాయి అన్నమాట ఇవి. సో చూస్తున్నారు కదా, ఇవి ఒక స్నేల్ అనమాట, అక్వేరియంకి సంబంధించిన స్నేలు. ఈ స్నేల్స్ని అయితే నేను పర్చేస్ చేయలేదండి. యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ టైం 15K సబ్స్క్రైబర్స్కి మనం ఒక గివ్ అవే కండక్ట్ చేశాం కదా, దానిలో ఫస్ట్ విన్నర్ ఉన్నారు కృతిక్ అని చెప్పి, తన హైదరాబాద్లో ఉంటారు కుక్కట్పల్లిలో. అతని దగ్గర నుండి అయితే నేను తీసుకోవడం జరిగింది. అతను కూడా మనకి ఫ్రీగా గిఫ్ట్గా పంపించారనమాట. సో అతనికైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ వీడియో తరపు నుండి. అలాగే ఇప్పుడు మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ర్యామ్సాన్ స్నేల్స్ అనమాట, చాలా బాగుంటాయి రెడ్ కలర్లో. అలాగే వీటికి వచ్చేసరికి మనం ఫిష్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిష్ ట్యాంక్స్లో వేసుకొని పెంచుకోవచ్చు. కాకపోతే మన యాపిల్ స్నేల్ కంట కొంచెం సెన్సిటివ్ అనమాట ఇవి. సెన్సిటివ్ అని ఎందుకు అంటున్నా అంటే దీనికి ఉండే బాడీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది యాపిల్ స్నేల్ అంత పెద్దదైతే కాదు. మీరు ఒకవేళ ఇవి పెంచాలి అనుకుంటే మన చిన్న చిన్న ఫిష్లు ఉంటాయి కదా, గప్పీస్, జీబ్రాస్ ఇటువంటివి ఉంటాయి కదా చిన్నవి, అటువంటి ఫిష్తో మాత్రమే ఇవి సర్వైవ్ అవుతాయి అన్నమాట. అలాగే ప్లాంటెడ్ అక్వేరియంస్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళైతే నియోన్ టెట్రాస్ ఇటువంటివి మెయింటైన్ చేస్తారు కదా, వాటితో కూడా ఇవి బాగానే సర్వైవ్ అవుతాయి. అలాగే దీన్ని బ్రీడింగ్ చేయాలి అనుకుంటే సపరేట్గా పెట్టుకొని బ్రీడ్ చేయాలి. మనం అక్వేరియంలో పెట్టామంటే దీని యొక్క గుడ్లని వేరే ఫిషెస్ కూడా తినేసే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే దీని ఎగ్స్ అనేవి చాలా సెన్సిటివ్ అనమాట. అంటే ఎలా అంటే జల్లా ఉంటుందన్నమాట, అంటే మన యాపిల్ స్నేల్ అంత హార్డ్గా కాకుండా వాటర్లో పెట్టేస్తుంది ఇది స్నేల్స్ అనే ఎగ్స్ అనేవి. ఆ ఎగ్స్ కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. నా దగ్గర అయితే ఎగ్స్ పెట్టడం జరిగింది. అలాగే దీని బాడీ స్ట్రక్చర్ అనేది చాలా బాగుంది. ఇది అంటే చూడడానికైతే చాలా లుకింగ్ ఉందన్నమాట. ఎవరికైనా కావాలి అంటే ఇస్తాను. ఈ మంత్ ఎండ్ కల్లా నా దగ్గర బ్రీడ్ అయిపోయి కల్టివేట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా. సో ఎక్కువైన తర్వాత నేనైతే సేల్ చేస్తాను, ప్రజెంట్ అయితే సేల్కి అయితే లేవండి. అలాగే చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుందన్నమాట, చాలా చిన్నది. ఎంత అంటే మహా అయితే ఒక పెద్ద సైజు బటానీ గింజంతో ఉంది, అంతకుమించి ఎక్కువ సైజ్ అయితే పెరగదు. ఇవే బ్రీడర్స్ అనమాట. ఇవి పిల్లలు అయితే చాలా చిన్నగా ఉంటాయి. సో ఎవరైతే అఫీషియల్గా మెయింటెనెన్స్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ స్నేల్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే చెప్పాను కదా చాలా చిన్న ఫిష్లతో మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మాలీస్ కానీ గప్పీస్ కానీ పిల్లలు పెట్టాయంటే ఆ ట్యాంక్లో కూడా సర్వైవ్ అవుతాయి పర్వాలేదు. కాకపోతే దీనికి కొంచెం ఫ్రెష్ వాటర్ పెట్టుకుంటే బెటర్ అని నేను చెప్తున్నాను, ఎందుకంటే మరీ మురికి నీళ్ళలో కూడా ఇవి సర్వైవ్ అవ్వన్నమాట. ప్లాంటెడ్ అక్వేరియంలో వేయమని మస్ట్గా చెప్పింది దేనికి అంటే ఇవి ఎక్కువగా ఫ్రెష్ వాటర్లో సర్వైవ్ అవుతూ ఉంటాయి. అలా అని చెప్పి అప్పటికప్పుడు వాటర్ చేంజెస్ అనేవి చేయకండి, జస్ట్ ఉన్న ట్యాంక్ని నీట్గా ఉంచుకునేలా చూసుకోండి. రీసెంట్గా అయితే ఒక 5 డేస్ బ్యాక్ అయితే ఇవి ఎగ్స్ అనేవి లే చేయడం జరిగింది. అప్పుడైతే ట్రాన్స్పరెంట్గా ఉండేదన్నమాట, అంటే ట్రాన్స్పరెంట్ అంటే గాజు కలర్లో ఉండేది. సో నేనేంటంటే ఈ బేసిన్ నుంచి ఆ యొక్క స్నేల్స్ అనేవి సపరేట్ చేశాక అవి విడిగా కనిపించడం జరిగింది. దానిలో మళ్ళీ ఫ్రెష్ వాటర్ అనేది వేశాను, ఎగ్స్ అనేవి అలా లే చేసి ఉన్నాయి, ఆ బేసిన్కి అంటుకొని ఉన్నాయి. నేనైతే ఫ్రెష్ వాటర్ అనేది వేసి ఒక 3 డేస్గా ఇదిగోండి అవుట్డోర్లో పెట్టేస్తున్నాను అన్నమాట. ఇవన్నీ కూడా మెల్లగా స్నేల్లా మారుతున్నాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత చిన్న నెస్ట్ కట్టిందో, నెస్ట్ అంటే గూడు అనమాట. దాని గూడులో మహా అయితే ఒక 20-25 అంటే పిల్లలు పెడతాది అనుకుంటా. నేనైతే ఇక్కడ లెక్క పెట్టడం జరిగింది, అంటే నాకు కూడా కొత్తే. కాకపోతే ఒకసారి అలవాటు పడిన తర్వాత మీకైతే క్లారిటీ ఇవ్వగలను. సో ఈ బేసిన్లో చాలా గూళ్ళు అయితే పెట్టున్నాయి. సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా గూళ్ళేనమాట. సో చెత్తా చెదారం అంతా పడుతున్నాయి, ఎందుకంటే ఇది రైనీ సీజన్ స్టార్ట్ అయినట్టుంది. సో ఎక్కడ లేని చెత్త అంతా పడుతూనే ఉంది ఎగురుకుంటా. సో అందుకే చూస్తున్నారు కదా ఎంత గలీజ్ ఉందో ఫామ్ కూడా. సో ఇదిగోండి, ఈ విధంగా ర్యామ్సాన్ స్నేల్స్ కానీ ఎవరైనా బ్రీడ్ చేయాలంటే సపరేట్గా పెట్టుకోండి. లేదు ఫిషెస్తో సర్వైవ్ అయితే చాలు అనుకుంటే మాత్రం తప్పకుండా చిన్న ఫిష్లతో వేసుకోండి, చాలా లుకింగ్ ఉంటుంది.
బెటర్గా ఉంటుంది. మీకు చూపించాను కదా గ్లాస్ మీద ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. వీడియో నచ్చిందంటే నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి. ఈ ఎక్వేరియంకి రిలేటెడ్ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.